హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓడిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఇప్పుడు నియోజకవర్గాలలో ఉండి చేసేది ఏమీ లేదనే అభిప్రాయానికి వాళ్ళంతా వచ్చారు. అందుకే వ్యాపారాలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా కొందరు విదేశాలకు కూడా వెళ్ళినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పాలనలో కుదురుకుంటోంది. ఈ నేపథ్యంలో కూటమి పాలన ఎలా ఉంటుందో తెలియడానికి కనీసం అంటే ఏడాది సమయం పడుతుంది. చంద్రబాబు సర్కార్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకునే నాటికి ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. చెప్పినవన్నీ చేస్తున్నారనే భావన కలిగితే సానుకూలత ఏర్పడుతుంది, లేదంటే ప్రజలలో వ్యతిరేకత వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో అభిప్రాయం ఏంటో తెలుసుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో నియోజకవర్గాలలో పర్యటించాలని వైసీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈలోపు కూటమి నేతలు తమకిష్టం వచ్చినట్టు చేసుకోవాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం 70 రోజుల పాలనలో మాత్రం కూటమి సర్కార్కు సానుకూలత రాలేదన్నది వాస్తవం. ఇదే సందర్భంలో వైసీపీపై వ్యతిరేకత పోదన్నది కూడా నిజం. మరీ ముఖ్యంగా టీడీపీపై వ్యతిరేకత ఏర్పడాలంటే ప్రభుత్వ పరంగా ఫెయిల్ కావాల్సి ఉంటుంది. ప్రజారంజక పాలన అందిస్తుందా లేదా అని తెలియడానికి కొంత సమయం పడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్న తరుణంలో ఈలోపు డబ్బు సంపాదించుకోవడంపైనే దృష్టి పెడుతున్నారు. మళ్ళీ ఎన్నికలలో తలపడాలంటే డబ్బు అత్యవసరమని వాళ్ళంతా నమ్ముతున్నారు. అందుకే నియోజకవర్గాలలో వైసీపీ నేతలు తక్కువగా ఉంటూ హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర నగరాలకు వెళ్లారు, వెళుతున్నారని సమాచారం. మరికొందరు పెద్ద పెద్ద వ్యాపారాలలో ఉన్న నేతలు విదేశాలకు కూడా వెళ్లారని తెలిసింది.